ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ ప్రభాకర్ మృతదేహానికి గద్దర్ విమలకల్ నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా యాప్రల్లో ప్రభాకర్ మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబీకులు. దీంతో యాప్రల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ప్రజాసంఘాల నేతలు, ఉద్యమ సంఘాల నేతలు తరలి వచ్చి ప్రభాకర్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గద్దర్. 28 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మావోయిస్టులను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు ఆయన. మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు గద్దర్. మా మిత్రుడు కోటి వాళ్ళు అన్నయ్య చాలా బాధ పెట్టి చంపేశారు. అంత అవసరమే ముందు అని అంత నీకు అంత కోపమేది? రెండోది ఆ ప్రభుత్వాన్ని మనం అడగాలి. 28 కిలోమీటర్లు నడిచి లోబడిపోయి చంపాల్సిన అవసరం వచ్చింది. అసలు వీళ్ళని ఎందుకు చంపేస్తున్నారు తుపాకీతో?